చేరేటట్టుగా చూడాల్సిన బాధ్యత మాత్రం ఆయన ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది. సార్, వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి సార్. మరి రాపాక ఆ పార్టీకి రిజైన్ చేస్తారు అని ప్రకటించడం అది మరి ఆ పార్టీకి షాకో కాదో వాళ్ళే పార్టీ నాయకులే చెప్పాలి. కానీ చాలా బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి వెంకటరోసయ్య, బేదా మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ ముగ్గురు ఎమ్మెల్సీలు చాలామంది ఐ మీన్ నియోజకవర్గంలో దిగువ స్థాయి నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు చాలామంది రిజైన్ చేసేసిన పరిస్థితి. కానీ మిగిలిన వాళ్ళ విషయం వేరు, రాపాక విషయం వేరు. రాజోలు రాజోల్లో 2019 ఎన్నికల్లో కసిగా గెలిపించారు సార్ రాపాక వరప్రసాద్ని. జస్ట్ మెజారిటీ కూడా జస్ట్ 800 ఓట్లే, అంత మెజారిటీ కాదు, కానీ కసిగా గెలిపించారు. ఒకే ఒక్క సీటు, ఆ ఒక్క సీటు 100 సీట్లు అవుతాయని చెప్పి జన సైనికులు హడావుడి చేశారు. కానీ ఏడాది తిరక్క ముందే ఆయన పార్టీ నుంచి వైసీపీకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లోకల్గా ఉన్న జన సైనికుల మీద తప్పుడు కేసులు పెట్టించారని, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదో అన్నారని రకరకాల ప్రచారాలు జరిగాయి. రాజకీయాల్లో అంతా అవకాశవాదమే ఉంటుంది కదా సార్, అవకాశాలు దీని మీదే. అంటే ఇంకో లాజిక్ చెప్తున్నారు చాలామంది, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి మరి గతంలో ఎంతోమంది ఎంతోమందిని తిట్టుకున్నారు, రాపాక వస్తే తప్పేంటి అని చెప్పి. రాపాక బీజేపీలోకి కానీ టీడీపీలోకి కానీ లేకపోతే జనసేనలోకి కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే కూటమిలోని పార్టీల్లోకి వచ్చే అవే కదా సార్ ఉన్నాయి, ఇంకో ఆప్షన్ కూడా లేదు కదా. ఆయన కాంగ్రెస్లోకో కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళలేరు కాబట్టి. సో ఈ రాపాక ఇష్యూ మీద మీ కామెంట్. అంటే ఈ బయటికి వెళ్ళిపోవడం ఎలాగో జరుగుతూనే ఉంది కదా, వలసలు లేకపోతే నిష్క్రమణలు ఇవన్నీ కొనసాగుతున్నాయి కాబట్టి రాపాక వెళ్ళటం మరీ ఏం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే 2 సార్లు పార్టీలు మారున్నారు కాబట్టి, ముచ్చటగా 3వ సారి అది కూడా ఓడిపోయారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఏం కాదు, సిట్టింగ్ రాజ్యసభ సభ్యులు ఇద్దరు పోతేనే వైసీపీ ఏం చేయలేకపోయింది. ఈయన ఆ పార్టీ తరఫున గెలిచారు. నిజం చెప్పాలంటే ఒకసారి పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నప్పుడు ప్రాతినిధ్యం అంటూ వచ్చింది కదా 2019లో, వాళ్ళు అనుకున్నవి రాకపోయినా శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్న శాసనసభ్యుడు ఇంకో పార్టీ తరఫున ఒకే ఒక్క వరప్రసాద్. కానీ ఆయన మొదటి రోజు నుంచి వైసీపీ వైపే ప్రయాణించాడు. ఎమ్మెల్యే ఒకే ఒక్కడున్నా నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు జనసేనలో, ప్రతి చోట కూర్చో ఈ పద్ధతిలో ఉండేది. అక్కడ బేసిక్గా జనసేన స్ట్రక్చర్లో పవన్ కళ్యాణ్ ఇది సుప్రీం లీడరు, ఎమ్మెల్యే ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఈయనేమీ రీప్లేస్ చేసే పరిస్థితి ఉండేది కాదు. ఏదైనా బాగా అనుభవజ్ఞుడు, లౌకికుడు, తన అనుచర గణం ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోకునేవాడు ఆయన. ఇప్పుడు ఆయన వైసీపీ వాళ్ళు తన బదులు గొల్లపల్లి సూర్యారావును తెచ్చి టికెట్ ఇచ్చారు, తనకు ఇష్టం లేకపోయినా లోక్సభకు పోటీ చేయించారు అన్నది ఆయన ఫిర్యాదు. సో ఆయన ఇప్పటికి ఒక భాగం సగం పూర్తి చేశారు. వైసీపీ మీద ఫిర్యాదుతో ఆ పార్టీకి రాజీనామా చేశాను, నేను తర్వాత ఏ పార్టీలో అయినా చేరొచ్చు, ఏ పార్టీలో చేరకపోవచ్చు అని కూడా అన్నారు. జనసేన పేరే ఎక్కువగా వినిపిస్తుంది, ఎందుకంటే జనసేన ప్రోడక్ట్ కాబట్టి. అయితే అదే సమయంలో జనసేనలో కొంత నిరసన కూడా వస్తూ ఉంది. ఇటువంటి నిరసన మనం తెలుగుదేశంలో చూసాం ఇది వరకు. ముందు నుంచి ఉన్న వాళ్ళకి మాకు నామినేటెడ్ పోస్టులు రాలేదు, వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఇస్తున్నారు ఈ పద్ధతిలో. సో ఇప్పుడు జన సైనికులు కూడా ముందు నుంచి ఉన్న మమ్మల్ని కాదని మీరు మళ్ళీ కొత్తగా వైసీపీ నుంచి తెచ్చుకొని చేస్తారా, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిన ఆయనకు అని ఎవరైనా అడుగుతారా, పవన్ కళ్యాణ్ ఎలా మేనేజ్ చేస్తారో తెలీదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ పవన్స్ గ్రీన్ సిగ్నల్. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం జన సైనికులు చాలా ఫైర్గా ఉన్నారు సార్. నిన్న ఒక జనసేన కండక్ట్ చేసిన కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పార్టిసిపేట్ చేసిన ఓ ప్రోగ్రాంలో దేవ విజువల్ చూడొచ్చు, రాపాక వరప్రసాద్ ప్రత్యక్షమయ్యారు. ఆయన్ని పైకి వస్తుంటే లేచి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆయనకి స్వాగతం పలికారు. అదేంటి మళ్ళీ ఆయన పార్టీ ఇంత పార్టీకి ఇంత ద్రోహం చేసి జన సైనికుల్ని ఎంత ఇబ్బంది పెట్టిన వ్యక్తిని, అవకాశవాదిని, ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే నాయకుడిని, అంటే వాళ్ళ మాటలు సార్, వాళ్ళ ట్రోల్సో లేకపోతే వాళ్ళ కామెంట్సో, ఎలా మీరు మళ్ళీ ఆహ్వానిస్తారు పార్టీలోకి అని చెప్పి. అది ఇందాక అన్నట్టు ఆయన అవసరం కొద్దీ ఆయన వస్తాడు ఇటువంటి ఊహించాడు కాబట్టి నేరుగా జనసేన అనుకుంటే ఆయన గ్యాప్ తీసుకుంటున్నాడు. నేను కొంచెం వాళ్ళు ఈ లోపల కొంచెం ఒప్పించి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తారేమో. ఎమ్మెల్యే ఏమో ఈ కొత్త వరప్రసాద్ ఏమో ఎట్లా గెలిచి ఉన్నాడు కాబట్టి ఆయన ఈయన ఉంటే మంచిదే కదా నెగిటివ్ చేసుకోవడం, ఎందుకని ఆయన పిలిచుండొచ్చు. కానీ అనుచరులు కింద స్థాయిలో వాళ్ళ మధ్య తగాదాలు వైరుధ్యాలు అలాగే ఉంటాయి కదా, బహుశా టీడీపీలోకి వెళ్ళే అవకాశం కూడా ఏమి ఉండదు. ఎందుకంటే టీడీపీలో ఇప్పటికే ఈ ఆశావాహులు, నిరాశావహతులు చాలామంది ఉన్నారు. అందువల్ల
మనం అంతకుముందు బయటపడిన వాళ్లే కదా, ఇప్పుడు మన మీడియాలో మాట్లాడే అతను కానీ ఎవరు మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు ఇట్లా చాలామంది కళ్యాణ్ దిలీప్ శంకర్లు చాలామంది చాలా ఎదుర్కొన్నారు. అంత సులభం కాదు, కానీ పవన్ కళ్యాణ్ తలుచుకుంటే రాపాక వస్తాడు. సింగిల్ పాయింట్, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈయన వస్తాడు, లేకపోతే ఇంకొంతకాలం కాలక్షేపం చేస్తాడు. రైట్ అండి. అంటే రాపాక వరప్రసాద్ని జాయిన్ చేసుకోవడం ద్వారా ఏదైనా సంకేతం, ఓకే వైసీపీ నుంచి వచ్చిన బాలనేని సామినేని అంతే కదా, మళ్ళీ అది కూడా వస్తుంది. అంటే పై కులాల వాళ్ళు అయితే చేర్చుకుంటారు, దళిత ఎమ్మెల్యే వస్తే మీరు ఆ యాంగిల్ ఉండి ఉండొచ్చు మేబీ. అండ్ ఇంకొకటి, సామినేని బాలినేని కిలారు వెంకటరోసయ్య ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఓ పదే పదే అంతగా విమర్శించలేదు సార్, పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి, ప్యాకేజ్ గురించి ఎప్పుడు వీళ్ళు మాట్లాడలేదు నాకు తెలిసి. కానీ అంటే రాపాక వరప్రసాద్ని జాయిన్ చే ఒకవేళ జాయిన్ చేసుకోవడం ద్వారా మిగిలిన వాళ్ళకు కూడా, అంటే గతంలో తిట్టిన వాళ్ళను, జన సైనికులను ఇబ్బంది పెట్టిన వాళ్ళకు కూడా గేట్స్ ఓపెన్ ఉంటాయి అనే ఒక సంకేతం వెళ్ళిపోతుంది. అందుకనే నేను అంటున్నాను కదా, పవన్ కళ్యాణ్కు కొంచెం బాగా కష్టమైన సినిమా నిజమే, వరప్రసాద్ రాపాక అప్పుడు అలా చేసినందుకు. అసలు ఏం చేస్తున్నామో కూడా స్పృహ లేకుండా వ్యవహరిస్తుంటారన్న పద్ధతిలో ఆయన అప్పుడు మాట్లాడేవాళ్ళు. అంత సులభంగా వాళ్ళకేమంత అవసరం లేదు ఇప్పుడు ఆయన తీసుకోవాల్సిన, దానివల్ల ఒరిగేది కూడా వాళ్ళకేం లేదు. మరి లోపాయ్ గారికి ఏమన్నా మాట్లాడారా లేదా, పదవిలో ఉంటే వేరే విషయం, పదవి కూడా లేదు కదా. అందుకనే బహుశా వరప్రసాద్ కూడా కొంతకాలం నేను విరామం తీసుకుంటాను అని చెప్పడానికి కారణం కొంత సంకేతం ఇస్తున్నాడు ఆయన. వెంటనే చేరకపోయినా నన్ను ఎవరు పిలవలేదని కాదు, నేనే అసలు అంటే నా ఇంటెన్షన్ వైసీపీ నుంచి బయటికి రావటం, నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ తర్వాత చూసుకుందాం అన్నట్టుగా ఆ నెగిటివిటీని కొంచెం తగ్గించుకోవడానికి గ్యాప్ తీసుకుంటున్నాను. గ్యాప్ తీసుకుని అవసరమైతే ఒక ఏడాది తర్వాత కదా, ఏడాది చాలా ఎక్కువ ఉండి, ఆరు నెలలు మ్యాక్సిమం, మూడు నుంచి ఆరు నెలల మధ్యలో ఆయన తప్పకుండా వెళ్ళడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తారు. బీజేపీ ఉండనే ఉంది, బీజేపీకి ఏమీ బలాలు లేవు. ఇప్పుడు మనం రావెల కిషోర్ను చూడండి, కిషోర్ బాబును ఆయన మంత్రి కూడా చేశాడు, మంత్రి టీడీపీలో మంత్రిగా చేశారు. ఎన్ని పార్టీలు మారారో ఒక నాలుగేళ్ల కాలం, బీజేపీ తర్వాత బీఆర్ఎస్ తర్వాత ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, మళ్ళీ వచ్చాడు తెలియదు నిజంగా స్పష్టంగా. అందువల్ల ఇప్పుడు కొంతమందిని ఎమ్మెల్సీలను కూడా చేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఎమ్మెల్యే అటెండ్ వచ్చిన వాళ్ళను. అంటే పార్టీలు తమకు పునాది ఉందా లేదా చూసుకుంటే వీళ్ళేమో మాకేమైనా అవకాశాలు ఉంటాయా లేదా, ఇందులో ఎలాంటి సిద్ధాంతాలు ప్రజలు విధానాల ప్రసక్తే లేదు. రైట్ సార్. ఇక 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన కొన్ని అంశాలు, ఒకటి ఇసుక, రెండు మద్యం, మూడు చెత్తపన్ను. ఈ చెత్తపన్ను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు క్యాన్సిల్ చేశారు, రద్దు చేశారు. ఇప్పుడు ఈ ఇసుక ఉచితం, గతంలో ఇసుక కొనుక్కోవాలి అంటే